ఎంతో మంది గ్రేట్ పీపుల్ దే హావ్ షేపెన్ దేర్ లైఫ్స్ దే హావ్ షేపెన్ దేర్ లైఫ్స్ కావాల్సినటి ఇన్స్పిరేషన్ మొదటి అక్షరం ఏంటి గట్టిగా అందరు చెప్పట్లే ఐ ఫర్ ఏంటో చెప్పాను ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ మీకు చెప్పాం కదా మార్పు రావాలి మార్పు కావాలి అంటే మార్పు రాదు మార్పు మనం తేవాలి మార్పుని మనం మన లోపలికి తేవాలి వై మస్ట్ బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ విత్ ఇన్ అవర్ సెల్స్ మన లోపల నుంచే మనం తేవాలి థ్యాంక్ యూ ఏంటి మార్పు తేవాలి వాట్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈజ్ ఏంట పరివర్తన తేవాలి నీ కంటి చూపులో పరివర్తన రావాలి ఏది చూడాలి ఏది చూడకూడదు నీ వినేటువంటి వినికిడిలో మార్పు రావాలి నువ్వు మాట్లాడే మాటలో మార్పు రావాలి పరివర్తన రావాలి నువ్వు ముట్టుకునేటువంటి స్పర్శలో యువర్ టచ్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ నీ ఆలోచనలో యువర్ థాట్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి నీ యాక్షన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరెవరు వేళా ఇక్కడ ఎస్ మీ అందరికీ ఇది మంచి ఇది చెడు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా చూడకూడదు ఇలా చూడాలి ఇలా వినకూడదు ఇలా వినాలి ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి ఇలా ఆలోచించకూడదు ఇలా ఆలోచించాలి ఇలా ప్రవర్తించకూడదు చాలని తెలిసినటువంటి బిడ్డలేమినందరూ కానీ మనలో ఆ మార్పు తెచ్చుకొని ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకొని మనం కూడా ముందుకు వెళ్ళి జీవితంలో ఏదైనా ఒక వెలిగేటువంటి దివిటీలాగా వెలిగేటువంటి స్టార్ లాగా మన యొక్క దేహం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం మరణించిన తర్వాత కూడా ఎవరైతే బతికి ఉండగలరో వాళ్ళ మాత్రమే ట్రూ హ్యూమన్ బీయింగ్స్గా చెప్పగలం కాబట్టి అలా మనం మారాల్సిన అవసరం ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకసారి మీకు చిన్న సైన్స్ చెప్తాను ఇదేంటి వాట్ ఇస్ ఇట్ కాల్డ్ గట్టిగా చెప్పాలి బాడీ ఇవి కంటి పుసులు వస్తాయి ఉదయాన్నే చెవులో వ్యాక్స్ వస్తుందా నోటిలో ఆ పాచ్ వస్తుందా స్వెట్ వస్తుందా లోపల అందరు చెప్పాలి హార్ట్ కొట్టుకుంటుంది అందరికి సే యస్ డాడ్ లివర్ పనిచేస్తుందా లంగ్స్ ప్యూరిఫై చేస్తుందా కిడ్నీ ఫిల్టర్ చేస్తుందా బోన్స్ ఉన్నాయా మజిల్స్ ఉన్నాయా బ్లడ్ సరఫరా అవుతుందా ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటే జరుగుతున్నాయా అనుకోకుండా ఆటోమేటిక్గా జరుగుతున్నాయా గట్టిగా ఆటోమేటిక్గా అనుకుంటున్నావా బాడీకి సంబంధించిన దేంట్లో కూడా నీ యొక్క ఇంటర్వీనింగ్ కానీ నీ డెసిషన్ కానీ లేదు మిత్రమా హ్యాపీగా హార్ట్ నాతో పాటు నువ్వు కూడా ఒక రాత్రి బజ్జోవా ప్లీజ్ అన్ను గుండె నాపేసేవనుకో మొన్నటికల్లా మంచి మ్యూజిక్ ఈ పక్క నుంచి ఎన్నో వెళ్తుంటాయి మ్యూజిక్లు రోజు చూస్తూ ఉంటారు కదా అలాగే మంది కూడా ఒక లాస్ట్ మ్యూజిక్ గుర్తుంచుకో మై డియర్ ఫ్రెండ్ బాడీకి సంబంధించి నీ యొక్క ప్రమేయము నీ యొక్క ఇంటర్వీనింగ్ నీ యొక్క ప్రమేయము ఎఫెక్ట్ అక్కర్లేదు ఇట్ వర్క్స్ ఆన్ ఇట్స్ ఓన్ కానీ మైండ్కి సంబంధించి మనసుకి సంబంధించి నీ ఇంటర్వీనింగ్ అవసరం నీ ప్రమేయం అవసరం నీ ఇన్ఫ్లుయెన్స్ అవసరం నే ఓ మిత్రమా ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే బాడీగా నువ్వు బాడీ మారడం కాదు నువ్వు స్టైల్గా ఏదో కోట్ వేసుకోవడం కాదు ఓ సాక్స్ వేసుకోవడం కాదు ఒక లేకపోతే జీన్ ప్యాంట్ వేసుకోవడం కాదు లేకపోతే ఒక లెహంగా వేసుకోవడం కాదు ఫ్లోర్ టచ్ డ్రెస్ వేసుకోవడం కాదు ఫిజికల్గా నువ్వు హైట్ పెరగడం వెయిట్ పెరగడం ఇవేవి నీ ఇంటర్వ్యూ లేకుండా కానీ జరుగుతున్నప్పుడు నువ్వు మారాల్సిన ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అంది ఇంటర్నల్గా మనసుకు మాత్రం టెక్నాలజీ ఏంటి తెలుసా సైన్స్ ఏంటి తెలుసా నువ్వు మార్పు స్వయంగా నీ అంతటి నువ్వు తెచ్చుకోవాల్సిందే ఆ పరివర్తన నేను తెచ్చుకుంటాను నేను మారుతాను అని నువ్వు అనుకొని మొదలు పెడితే తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వడు నిన్ను మార్చలేడు నిన్ను పరివర్తన చేయలేడు అది గుర్తుంచుకోవాలందరూ కూడా కొంతమందికి అర్థం కాలేని వాళ్ళు చప్పట కొట్టలేకపోతున్నారు థ్యాంక్ యూ వినాలి వెరీ ఇంపార్టెంట్ థింగ్ very very important thing my dear swami vivekananda teesko mother teresa teesko lekapothe cv raman teesko lekapothe jagadish chandra bosun teesko goppa goppa rajakinayakulo apj abdul kalam teesko evvan teesko వాళ్ళంతటా వాళ్ళు లోపల అనుకొని ఒక ఆగ్నస్ ఘోన్షా బొజాక్షు అనేటువంటి ఒక వ్యక్తి యుగోస్లేవియా కంట్రీ నుంచి వచ్చి కోల్కతా కలకత్తా నగరంలో
గార్బేజ్ పక్కన పెంట కుప్పల పక్క ఊపిరితో పడి ఉన్నటువంటి చచ్చిపోయిన శవాల్లాంటి ఊపిరి పీలుస్తున్న వ్యక్తులను చూసి ఆ యొక్క బతికి ఉన్న వ్యక్తులకి కొన చూపుతో కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళకి ఎలకలు ర్యాట్స్ తినేస్తూ ఉంటే అటువంటి వ్యక్తులని తన ఒళ్ళోకి తలను లాక్కొని నోట్లో నీళ్లు పోసి ఎస్ ఇటువంటి అనాథలకి ఇటువంటి ఆర్ఫన్స్కి ఇటువంటి ఆర్ఫన్ అందరికి కూడా ఐ మస్ట్ బి ద మదర్ అని అనుకుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఆమె గర్భం దాల్చినటువంటి కోటాను కోట్ల మందికి మదర్ తెలియసేవగలిగింది, మదర్ తెలియసేవగలిగింది. చెప్పండి నా క్వశ్చన్, మీకు ఈ క్లాప్స్ కొట్టే ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చన్, మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఆమె తెచ్చుకుందా, ఎవరిని తెచ్చారా చెప్పండి? సౌత్ ఆఫ్రికాలో మెడపట్టి తోస్తారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని, ప్లాట్ఫామ్ మీద తోస్తారు, నువ్వు బ్లాక్ వే. అతను అక్కడ అయ్యో నేను ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని ఆ రైల్వే ప్లాట్ఫామ్లో సౌత్ ఆఫ్రికాలో ఆ రోజు అతని మనసులో చా, నా దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది విదేశీ పాలనలో ఫ్రీడమ్ లేక నలిగిపోతుంటే నేను ఇక్కడ ఎక్కడే ఉంటాను అని ఆ రోజు రైల్వే ప్లాట్ఫామ్లో మన గురువు గారికి జ్ఞానోదయమైంది. కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జాతికి పెద్ద ఏడతను, అతను తెచ్చుకున్నాడు, అతను ఇంకెవరు తారా. అలా నా ఉద్దేశం ఒక సంఘటన చెప్పాలి, ఒక సంఘటన, ఒక పిలుపు, ఒక మాట, ఒక మనిషిల నుంచి వచ్చేటువంటిది. మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే, నా మైక్లోంచి నా మాటలు ఇన్ఫర్మేషన్గా మీలో ఇవ్వగలవు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మీరు ఐ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ అని మీరు అనుకుంటే జరుగుతుంది. అది క్షణం ఈ 8th 2020 నాడు జరిగి తీరాలని మీ అందరిని కోరుకుంటున్నాను. ఐ ఫర్మ్లీ ప్రే ఆల్ ఆఫ్ యూ. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.